హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము చిక్కుపలాపురంలోని ఈషా ఫౌండేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి బెంగళూరు నుంచి అయితే 70 కిలోమీటర్లు వస్తుంది. మేమైతే కార్లో మా ఫ్యామిలీతో పోతున్నాము. మేము ఈవెన్ రోడ్ అయితే చాలా టఫ్గా ఉంది, కొంచెం రోడ్ అయితే బాగలేదు. ఇక్కడైతే వర్షం అయితే ఫుల్గా పడకపోవడం వల్ల చెరువులు అయితే నిండాయి. పచ్చని వాతావరణం అయితే బాగుంది. వాటర్ ఫాల్స్ అక్కడేమో ఆదియోగి ఆర్చ్ దగ్గరికి అయితే వచ్చాము. ఇది సద్గురు సన్నిధి ఉంది. ఇక్కడ నుండి అయితే ప్లేస్ అయితే సూపర్ ఉంది. చుట్టూ కొండల మధ్యన అయితే రోడ్డు అయితే లొకేషన్ బాగా ఉంది. మాకైతే ఓ పక్కన భోజనం అయితే తినాలని అనిపిస్తుంది. ఇక్కడ అయితే ఒక్క హోటల్ కానీ లేవు. మీరైతే వచ్చే వాళ్ళైతే వీలైనంత వరకు మీ ఇంటికాని అంటే ఏమన్నా బాక్సులు కట్టుకొని రావాల్సింది అయితే మంచిది. ఇక్కడైతే హోటల్ ఉన్నాయని చాలా ఎదురు చూసాం, బట్ ఒక్కటి కానీ లేవు. ఉన్నాయా కన్నా కొంచెం రేట్ ఎక్కువ. ఇళ్ళ కానీ ఇంటి తెచ్చుకుంటే అయితే బెస్ట్, మిడిల్ క్లాస్ వాళ్ళకి అయితే మంచిగా ఉంటుంది. రోడ్లు అయితే సూపర్గా ఉన్నాయి చూసేకైతే. చిక్కుపలాపురం నుండి బస్సులు ఉన్నాయి. ఆటోకైతే ఒక వ్యక్తికి అయితే 50 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మేమైతే ఫ్యామిలీతో కార్లో అయితే వెళ్తున్నాము. కేఎస్ఆర్టీసీ సౌకర్యంగానే ఉంది. చూశారా, ఇక్కడికైతే చుట్టూ కొండ మధ్యన ఎంత లైట్గా ఎంత సూపర్గా కనిపిస్తుంది చూశారా. లాస్ట్ లెఫ్ట్ సైడ్లో అయితే శివుడు అయితే కనపడుతుంది. ఆల్రెడీ మేము కారులో ఒక శివుడిని పెట్టుకున్నాము, అదే శివుడిని అటు చూసేకైతే పోతుంది మాదియోగి. ఇక్కడైతే నాగదేవ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే చిన్న చిన్న అంగళ్ళు అయితే ఉన్నాయి, భోజనానికి అయితే లేవు. అతను అయితే ఇక్కడే పార్కింగ్ చేసుకొని వెళ్ళండి అంటున్నాడు. ముందుకు వెళ్తే ట్రాఫిక్ అంటున్నాడు. మేమైతే వినకుండా ముందుకు వెళ్తే వెళ్ళాము. దగ్గరికైతే వెళ్ళి చూడగానే మాకైతే చాలా హ్యాపీగా ఉన్నాయి. నేనైతే ఫస్ట్ టైం అయితే చూడాలని విన్నాను. కార్కి అయితే ఛార్జ్ అయితే చేస్తున్నారు. దీనికి ఫాస్ట్ ట్రాక్ ఉండడం వల్ల మాకైతే డబ్బులు అయితే కట్టించుకోలేదు. మేమైతే కార్ని పార్క్ చేసేసి దానికి వెళ్తున్నాము. ఒకటి మాతో పాటు మా అత్త వాళ్ళ కుక్క పిల్ల, దాని పేరు గూనర్, దాన్ని కానీ తీసుకొని వచ్చి కార్లో అయితే వదిలిపెట్టి మేమైతే దేవస్థానంకి అయితే చూడడానికి వెళ్తున్నాం. కార్ పార్క్ చేసేసి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ నాగప్రతిష్ట పూజ చేయించుకోవడానికి అయితే మంచిగా ఉంటుంది. ఏ దోషమైనా చేయించుకోవచ్చు. ఇక్కడైతే నేను పూర్ణ అలవ లేకపోవడం వల్ల తేలేకున్నాను. కింద అయితే కాళ్ళు అయితే మండిపోతున్నాయి వేడి వల్ల, ఎండ కావడం వల్ల. మేమైతే కోకోనట్ మ్యాట్ మీద అయితే వెళ్తున్నాము. కొద్ది పర్లే. ఇక్కడైతే పెద్ద త్రిశూలం అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్. చూసారా ఎంత పెద్ద త్రిశూలం ఉందో. దానికి ఆపోజిట్గానే ఒక నంది విగ్రహం అయితే ఉంది, మనం చూస్తుంటాము. చూసారా ఎంత త్రిశూలం ఉందో. ఇదే పెద్ద నంది అయితే ఉంది. నందికి ఎదురుగా మహాశివుడు అయితే ఉన్నాడు. మేమైతే లోపలికి వెళ్ళి 3 ప్రదక్షిణాలు చేసి వచ్చి కూర్చుందామని చూసాము. మాకైతే ఫుల్ టైర్డ్ అయిపోయినాం. మార్నింగ్ అయితే ఏమీ తినకుండా వెళ్ళడం వల్ల కొద్దిగా నీరసంగా ఉంది, కానీ దేవుని భక్తి మీద ఎలాగైతే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. నైట్ 7 గంటలకైతే లైట్ షో ఉంటుంది. ఇదైతే సూపర్.
సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరైతే ఒకసారి చూడాలి, ఇదికైనా నేను పెడుతున్నాను, చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో పెడుతున్నాను, చూడండి ఫ్రెండ్స్.